నమస్కారం మిత్రులారా మరియు రైతులారా. మనం సాధారణంగా మనందరం వరి పొలంలో ఎరువుల వాడకం, కాంప్లెక్స్ ఎరువుల వాడకం విధానం మూడు దశలుగా ఉంటుంది అన్నమాట. మనందరం వాడే విధానం రెగ్యులర్గా, మొదటి దశ, రెండో దశ, మూడో దశ. మొదటి దశలో, రెండో దశలు కానీ, మూడో దశలు కానీ మనం మేజర్ న్యూట్రియంట్స్ అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ అన్నమాట. ఈ మూడు శాతాలు అనేది అంటే మనం ఇండికేషన్ ఉంటుంది అన్నమాట బస్తాల మీద. వాటిని బట్టి ఏ విధంగా మనం జల్లుకోవాలో నాకున్న అవగాహన మేరకు అయితే మీతోనైతే పంచుకుంటాను. ఫస్ట్ మనము పెరిగే దశలో, స్టార్టింగ్ దశలో, పొలం దుక్కు దశలో కానీ నాటు పెట్టిన తర్వాత కానీ, డ్రమ్ సీట్ గుంజిన తర్వాత కానీ ఫస్ట్ మనం భాస్వరము మెయిన్గా ఉండాలన్నమాట. భాస్వరం అంటే మన భాషలో డిఏపి, డైఅమోనియం ఫాస్ఫేట్, ఒక 50 కేజీలు. డిఏపిలో ఏంటంటే 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం ఉంటుంది అన్నమాట ఫాస్ఫేట్. ఈ రెండు ఒక బస్తా 50 కేజీలు. మళ్ళీ సెపరేట్గా నత్రజని ఒక 25 కేజీల వరకు అయితే మిక్స్ చేసుకొని ఫస్ట్ మనం మొదటి దశలో మాత్రం చల్లుకోవాలన్నమాట. చల్లుకుంటే వేరు వ్యవస్థ అనేది మంచిగా భాస్వరం ఉపయోగపడుతున్నాడు పిల్లకలు, అధికంగా పిల్లకలు రావడానికి నత్రజని ఏమో పెరుగుదలకు ఉపయోగపడుతుందన్నమాట. రెండో దశలు ఏంటంటే మనము మళ్ళీ మొదటి దశలు ఇంకోటి ఏంటంటే డిఏపి బదులుగా మనం 28-28 కూడా వాడుకోవచ్చు అనమాట. 28-28 ఏంటంటే 28% నత్రజని ఉంటే 28% భాస్వరం ఉంటుంది. దాంట్లో ఏంటంటే యూరియా కోటింగ్ ఏంటంటే అమోనియం ఫాస్ఫేట్ ఉంటుంది అనమాట. అమోనియం ఫాస్ఫేట్ ఏంటంటే ఈజీగా సాల్వబుల్ అయ్యి వేరు వ్యవస్థ తొందరగా రిజల్ట్ అనేది ఇమీడియట్గా వస్తుంది అనమాట. ఎమ్మటే కరిగిపోవడం, ఎమ్మటే చెట్టుకు అంది న్యూట్రియన్స్ అందియడం అనేది జరుగుతుంది 28 వల్ల. అదొక యూజ్ ఉంది మెయిన్గా మొదటి దశలో కూడా వేసుకోవచ్చు. ఇక రెండో దశలో మాత్రం ఖచ్చితంగా 28 కానీ 20-20-0-13 కానీ ఒక 50 కేజీల నుంచి సగం బస్తా అంటే 25 కేజీలు, మరియు ఒక 20-25 కేజీల యూరియా అనమాట. చాలామంది ఏంటంటే యూరియా వాడకం ఎక్కువ జరుగుతుంది అనమాట. యూరియా ఓన్లీ హైట్గా పెరగడానికి తప్ప మనకు పిల్లకలు వృద్ధి చెందడానికి, ఈ మనము ఏమంటారు మంచిగా వేరు లంప కట్టడానికి, మన భాషలో ఏంటంటే లంప కట్టడానికి అయితే యూరియా ఉపయోగపడదు. ఓన్లీ ఏపుగా పెరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే మనము ఎక్కువ పెరిగితే లాస్ట్కు మనము కోత సమయంలో పూర్తిగా తెలగిలా అడ్డం పడిపోయి మనం పూర్తిగా దిగుబడి తగ్గి రైతుకు నష్టం అయితే వాటిలో ప్రమాదం ఉందంట. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే రైతులు మ్యాక్సిమం యూరియా అనేది వీలైనంత వరకు తగ్గేయడానికి ప్రయత్నం చేయాలి. రెండో దశలో కూడా ఒక 20-25 కేజీల యూరియా, మళ్ళీ 20-20-0-13 కానీ 28 కానీ ఒక 25 కేజీల నుంచి 30 కేజీలు జల్లుకుంటే మంచిగా మనం పెరిగేటువంటి స్టేజ్ అన్ని సెట్ అయిపోద్ది అనమాట. ఈ దీంట్లో ఏంటంటే సూక్ష్మ పోషకాలు ఏంటంటే లోపం ఉందంటే ఒక జింక్, ఒకవేళ పొలం ఎర్రగా ఉన్నట్లయితే స్ప్రేయింగ్ న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్, జింక్, ఐరన్, మెగ్నీషియం అట్లాంటి, కాల్షియం అట్లాంటివి కానీ స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అవి ఏమన్నా లోపం ఉంటే. ఇక మూడో దశలో మాత్రం ఖచ్చితంగా పొటాష్ అనేది అయితే కలుపుకొని ఖచ్చితంగా జల్లుకోవాలన్నమాట. మూడో దశలో పొటాషు మరియు నత్రజని, కొంచెం భాస్వరం అనమాట, ఒక 10 కేజీల భాస్వరం వరకు అంటే 20-20-0-13 ఒక 10 కేజీలు కానీ అట్లా తీసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. మూడో దశలో ఖచ్చితంగా పొటాషు ఒక ఎకరానికి 20-25 కేజీలు, 25 కేజీలు నత్రజని, ఒక 10 కేజీల భాస్వరం అనమాట. డిఏపి బస్తా కానీ 28 కానీ 20-20 కానీ దాంట్లో ఒక 10 కేజీలు తీసుకొని మూడోసారి జల్లుకుంటే ఇక మనకు దిగుబడి మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. నేను ఎందుకంటే రిజల్ట్ ఈ విధంగానే వాడుతున్నా కాబట్టి మీతో పంచుకుంటున్నా. నేను ఒక 30 ఎకరాల వరకు అయితే పొలం ఒక 3 సంవత్సరాల నుంచి అయితే నేను సాగు చేస్తున్నాను. దిగుబడి మంచిగా ఉన్నది. మనము తెగుళ్ళ విషయానికి వస్తే మనము దాన్ని బట్టి పొలము ఎరుపుని బట్టి, పురుగును బట్టి, పచ్చపురుగా, మొగిపురుగా, ఇక దానికి ఏమంటారు కొంచెం అగ్గి తెగులు, మళ్ళీ దోమకట్ల, వాటిని బట్టి మనం వాటిని అనుగుణంగా మందులు అయితే స్ప్రే చేసుకుంటే మనము దిగుబడి కాంప్లెక్స్ ఎరువుల ద్వారా అయితే మెయిన్గా మేజర్ న్యూట్రియంట్స్ కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల వలన పొలం దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. వీటిని ఈ విధంగా ఈ శాతం ఈ మోతాదులో వాడుకుంటే దిగుబడి అయితే మంచిగా ఉంటుందని మీతోనైతే పంచుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే రకరకాలుగా ఉంటాయన్నమాట ఇండికేషన్స్. 14-35, 20-20-0-13, 20-20-20 రకరకాలుగా వాటిని బట్టి. ఫస్ట్ ఏంటంటే నత్రజని ఉంటుంది, తర్వాత ఏంటంటే భాస్వరం ఫాస్ఫేట్ ఉంటుంది, తర్వాత కే అంటే మనకు పొటాష్ అనమాట, తర్వాత లాస్ట్లో సల్ఫర్ అనమాట. ఇవన్నీ మనము దా సింబల్ను శాతం ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ మీకు వివరణ ఏంటంటే ఇప్పుడు 28-28 ఉన్నది. 28-28 ఏంటంటే 28% నత్రజని, 28% ఫాస్ఫేట్ భాస్వరం ఉంటుంది అనమాట. అమోనియం ఫాస్ఫేట్ కానీ భాస్వరం 0 అంటే 0 అంటే ఇది ఏంటంటే ఇండికేషన్ ఏంటంటే 0% పొటాష్ అనమాట. పొటాష్ అంటే కే మనకు సింబల్ కే. ఈ మూడు ఒక డిఏపి తీసుకున్నట్లయితే 18-46-0 అంటే దీంట్లో నత్రజని శాతం 18 ఉంటుంది, 46% ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఉంటుంది, 0% పొటాష్ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకోటి 10-26-26 బస్తా తీసుకున్నట్లయితే మనము దీంట్లో చూసినట్లయితే 10-26-26 అంటే 10% నత్రజని, 26% భాస్వరం, 26% మన పొటాష్ ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే లాస్ట్కు మూడో దశలు వేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. వాటిని బట్టి మనము ఇవే పర్టికులర్గా మనము ఖచ్చితంగా జల్లనే దాన్ని బట్టి మన శాతాన్ని బట్టి మన మోతాదు చెప్పిన కదా. ఫస్ట్ మొదటి దశలో ఒక 50 కేజీల డిఏపి, ఒక 25 కేజీల యూరియా, రెండో దశలో మాత్రం 25 కేజీల
భాస్వరం 20-20 0-13 కానీ 28 కానీ ఒక 25 కేజీలు, 25 కేజీలు యూరియా, 50 కేజీలు టోటల్గా 50 కేజీలు బ్యాలెన్స్ ఇస్తే సరిపోతుంది. మూడు దశలో మాత్రం ఖచ్చితంగా పొటాష్ 20-25 కేజీలు, నత్రజని 20-25 కేజీలు, 10 కేజీలు భాస్వరం అనమాట. భాస్వరం అంటే ఈ బస్తాలని మనం ఒక 10 కేజీలు తీసుకొని షేర్ చేసుకుంటే ఒక బస్తా 3-4 ఎకరాలకు ఆ విధంగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం స్ప్రే మనం చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే దిగుబడి అయితే బాగుంటుంది. దాన్ని బట్టి మనం ఖచ్చితంగా వాతావరణాన్ని బట్టి వాటిని బట్టి చూసుకొని చల్లుకుంటే మాత్రం ఇంకా రిజల్ట్ మంచిగా ఉండాలంటే ఇక వాటిలో ఇంకోటి ఏంటంటే మనము ఇంకా వేరే బస్తాలు ఇంకా రకరకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి అవి కూడా కలుపుకొని చల్లుకుంటే కాకపోతే కొంచెం ఏంటంటే పెట్టుబడి ఎక్కువ వస్తుంది. పెట్టుబడి తగ్గించుకొని రైతుకు దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం చూసుకోవాలి. ఇది మిత్రులారా, అట్లాగే మా యొక్క ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మాకున్న అవగాహన మేరకైతే మీతో మీకు ఎంతో కొంత మేరకైతే ఉపయోగపడతాయనేది తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.